సంగారెడ్డి జిల్లా పడాంచర్ నియోజకవర్గం గుమ్మడిదల మండల పరిధిలోని పలు గ్రామాల్లో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం గుమ్మడిదలలో ఎంఈఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. గుమ్మడిదలలో నిర్మిస్తున్న గౌడ సంఘ నిర్మాణానికి 20 లక్షల రూపాయలు, విశ్వకర్మ భవనం, యాదవ్ భవన్ నిర్మాణ పనులకు 5 లక్షల రూపాయల చొప్పున సిడిపి నిధులను కేటాయించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతిపల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పీటీసీ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గుమ్మడిదాల మండలంలో అన్నారం దోమడుగు చేసుకోవడం జరిగింది. మిగతా అన్ని బ్యాలెన్స్ వర్క్లన్నీ కంప్లీట్ చేయడానికి అమౌంట్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పటంచర్ నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి పరుస్తూ ఉన్నాం. ఇంకా బ్యాలెన్స్ వర్కులు చాలా ఉన్నాయి చేసేటి, అవి సమస్యలను సేకరించి అభివృద్ధి బాటల్లో తీసుకుపోవడానికి నిధులు సేకరించి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.